అడిగితల్లి ఒడిలో జీవించే ఆదివాసీలకు మాత్రం ఇప్పటికీ రహదారులు అందం ద్రాక్షగానే మిగిలాయి ఇందుకు తార్కాణంగా మిలియపొట్టి మండలం కేరాసింగి గ్రామానికి చెందినటువంటి గొడ్డూరు తనూజ అన్నటువంటి నిండు గర్భిణి నొప్పులు రావడంతో ఆ బంధువులందరూ కూడా ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నం సాగించారు కాకపోతే ఒకవైపు వర్షం కావడం పన్నెండు కిలోమీటర్లు కొండ దిగి ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి ఈ తరుణంలో డోలీ కట్టడానికి ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో మాత్రం బంధువులందరూ ఆమెను పన్నెండు కిలోమీటర్లు నడిపించి మరీ మైదాన ప్రాంతం తెచ్చారు అక్కడ నుండి వన్ జీరో ఎయిట్ వాహనంలో టెక్కలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె మాత్రం ఓ బిడ్డకి జన్మనిచ్చారు ఆ కేరాసింగ గ్రామానికి ఇప్పటివరకు కూడా రాదారి సౌకర్యం లేకపోవడంతో ఆ గిరిజనులందరూ కూడా బాహ్య ప్రపంచానికి దూరంగా జీవన ఈ విషయంపై ఐటీడీ అధికారులు మాత్రం పలుసార్లు ఆ గ్రామాన్ని సందర్శించారే తప్ప ఇప్పటికీ కూడా రహదారి వేయకపోవడంతో ఈరోజు మాత్రం అక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ప్రాణాలు పోవడమే తప్ప బ్రతికి బట్టకట్టే పరిస్థితి కాకపోతే తనోజా మాత్రం నిన్న ఆ బంధువులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు చర్యలు కారణంగా ఈ పన్నెండు కిలోమీటర్లు కూడాను నడవడానికి అనుకొని ఆ బాటలో నడిచి ఈ రోజు ప్రాణాలతో బయటపడి ఒక బిడ్డకి జన్మనిచ్చింది అంటే ఆదివాసీలు అంటే ఎంత నిర్లక్ష్యంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అనడానికి ఈరోజు కెరాసింగి గ్రామంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీలే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇప్పటికో కూడాను వారికి రహదారి సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం అయ్యాయి అనడానికి మాత్రం ఇంతకన్నా ఆధారాలు మరి అవసరం లేదు కాకపోతే మాత్రం ఆ గ్రామానికి మాత్రం అందం దాక్షిగా మిలిగినటువంటి ఈ రహదారి సౌకర్యం కల్పించడంలో గతంలో ప్రతిపాదనలు రూపొందించిన కొంత మేరకే సీసీ రోడ్డు వేశారు ఉన్నటువంటి పన్నెండు కిలోమీటర్ల రహదారిని మాత్రం త్వరితగతిన వేసి తమకు బాహ్య ప్రపంచానికి కమ్యూనికేషన్ అందుబాటులోకి తేవాలని చెప్పి వారు కోరుతున్నారు కేవలం ఓట్లు నాడే ఆ నేతలు ఆ గ్రామాన్ని సందర్శిస్తారు తప్ప ఆ తర్వాత మాత్రం ఆ గ్రామం వైపు ముఖమెత్తి కూడా చూడని నేపథ్యంలోనే నిన్న తనుజ బంధువులు తీసుకున్న చొరవ కారణంగానే ఈవేళ ఈరోజు ఆమె ఈ భూమి మీద బతుకుంది అండడంలో ఎటువంటి అసక్తి లేదు ఆ బంధువులు కనుక త్వరితగతిన స్పందించకపోతే ఈ నిండు గర్భిణి మాత్రం ఈరోజు లోకలు చెల్లిపోయే పరిస్థితుంది ఇటువంటి తరుణంలో మాత్రం ఆ గ్రామంలో సుమారు మూడు వందల కుటుంబాల ఆవాసం ఉంటున్నాయి వారికి మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు రాళ్ల బాట్ల మీదకే నడుచుకుంటూ రావాలి ప్రతి ప్రత్యామ్ వర్షం పడిందంటే మాత్రం నడిస్తే ఎక్కడ పడిపోతావు అన్నటువంటి భయం కూడా వారిని వెంటాడుతున్న క్రమంలో ఇటీవల జరిగిన కురిసినటువంటి వర్షాల కారణంగా ఆ గ్రామాల నుండి బయట ప్రపంచం వచ్చేందుకు ప్రతి ఒక్కరు కూడాను చాలామంది గాయాల కూడా అయ్యారు నిన్న ఆ నిండు గర్భిణి మాత్రం బంధువులు తీసుకున్నటువంటి మెలకలో కారణంగా పన్నెండు కిలోమీటర్ల మేర ఆ నడవడానికి అనుకూలైనటువంటి రోడ్లపై నడిచి మైదాన ప్రాంతంకి వచ్చి ఈరోజు హాస్పిటల్లో ఒక బిడ్డకి జన్మనిచ్చిందంటే ఆమెకి ఇంకా ఈ భూమి మీద నూకలు ఉన్నాయని మాత్రం స్పష్టం అవుతుంది గిరిజనులు అంటే ఇంత నిర్లక్ష్యం వస్తున్న ఏలినవారు మాత్రం వారికి ఈ రహదారి సౌకర్యాన్ని మాత్రం త్వరలో అందుబాటులో తెచ్చి వారికి ఈ అటువంటి వేతలను తొలగిస్తారని ఆ సిద్ధం కేరాసింగ్ నుండి వీడియో జనరిస్ట్ రామకృష్ణ ఝాన్సీలతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం